ఒక నేరస్తుడికి సహకరించడం కూడా నేరమే. మీరు కానీ మా డ్యూటీకి అడ్డుపడి నేరస్తులు అవ్వకండి. దయచేసి అడ్డుపడకండి. బాబాయ్, వెళ్ళిపోండి బాబాయ్. జడి ప్లీజ్, జడి ప్లీజ్, నేను లొంగిపోయాను కదా, మా బాబాయ్ని వదిలేయండి. గో గో. నీ గేమ్ ఓవర్ యువరాజ్. పద స్టేషన్కి. యువరాజ్ స్టాప్ చేయండి. యువరాజును వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా కేసు, యువరాజును పట్టుకోవాల్సింది నేను. మీరా నేనా అని ఇది గొడవ పడాల్సిన టైం కాదు. ముందు యువరాజ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. ఏమైనా ఉంటే సాధు సార్ దగ్గర మాట్లాడండి. మీరు సస్పెన్షన్లో ఉన్నారు, అసలు మీకు అరెస్ట్ చేసే రైటే లేదు. మర్యాదగా చెప్తున్నా, యువరాజును నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను. సార్ ప్లీజ్, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. కావాలంటే స్టేషన్లో యువరాజ్ని మీరే పట్టుకున్నారని ఫుల్ క్రెడిట్ మీకే ఇస్తాం. ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. ఇప్పుడు యువరాజ్ని మీరు తీసుకెళ్తే హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే మీరు ఒక్కరే వచ్చారు. మీరు ముష్టి వేసే క్రెడిట్స్ నాకేం అవసరం లేదు. యువరాజును నేను హ్యాండిల్ చేయలేనా? ఒక్కసారి వదిలి చూడండి, డిపార్ట్మెంట్లో నేనే తో పని ప్రూవ్ చేసుకుంటా. రారా, నువ్వు ఇక తప్పించుకోలేవు. గేమ్ అయిపోలేచ్చండి, ఇప్పుడే మొదలైంది. దేశం దాటిన కొండ ఆపి చాలా పెద్ద తప్పు చేశావు, నీ మీద పొగ తీర్చుకుంటా. తోపా, నువ్వా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు యువరాజ్. నువ్వు మాట్లాడుతుంది వజ్రపాటి యువరాజ్తో, గుర్తు పెట్టుకో. మీరు పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు. అప్పటికీ చెప్తూనే ఉన్నాం మీరొక్కరే యువరాజ్ని హ్యాండిల్ చేయలేరు అని. ఇప్పుడు సాధుసరికి ఏం సమాధానం చెప్తాను? వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. జేడే, ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ యూ. ప్రతిసారి అడ్డొస్తూనే ఉన్నావు జేడే. నీ గేమ్ ఫినిష్ అయ్యే టైం వచ్చింది. ఫినిష్ చేస్తా. అమ్మి పాస్పోర్ట్ ఇస్తానని పోయిన మరిది ఇంకా రాలేదు. కౌశికి వాళ్ళకి మత్తు వదిలి నిషకు ఏది ఎక్కడికి వెళ్ళిందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మరిదన్నా తోడుంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అనుకున్నా. ఈ మరిది ఫోన్ ఎత్తడం లేదు, అబ్బోడి ఫోను పనిచేయడం లేదు. విమానం ఎక్కేదాకా నేను కూడా అబ్బోడి వాళ్ళతో పోయింటే ఏ తలకాయ నొప్పి ఉండేది కాదు. మనసెందుకు కీడు శంకిస్తా ఉండది? ఇంకనే స్వామి, నువ్వే మా అబ్బోడిని నిషికని భద్రంగా ఈ దేశం దాటిపోయేలాగా చూడు స్వామి. అమ్మయ్యా, మరది వచ్చేసి ఉండాడు, నువ్వు ఉన్నావు దేవుడా. ఏంది మరిది ఫోన్ చేస్తా ఉంటే ఎత్తడం లేదేంది? నేనెంత కంగారు పడినానో తెలుసినా? అమ్మిని అబ్బోడిని విమానం ఎక్కించి వస్తా ఉండవు కదా.
ఏమైంది? ఎందుకని ఏమి మాట్లాడడం లేదు? నిషి, యువరాజ్, యువరాజ్ అత్తయ్య. అమ్మి, అమ్మి, ఏమైందమ్మి? ఏడుస్తూ ఉండవేంది? నువ్వు మళ్ళీ వెనకెందుకు వచ్చి ఉండవు? రాక్షసి జేడి ఉండగా మనం అనుకున్నది జరుగుతుందనుకోవడమే మనం చేసిన పెద్ద తప్పుదినా? అంటే నేను యువరాజ్ వెళ్తుంటే ఆ జేడి మాకు అడ్డుపడింది అత్తయ్య. నా అబ్బుడికేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా? మాకేమి కాలేదు అత్తయ్య, కానీ ఆ జేడి మమ్మల్ని దుబాయ్కి పోనీయకుండా ఆపేసింది అత్తయ్య. కానీ నాకెందుకు భయంగా ఉంది అత్తయ్య? మరిదే, వెంటనే ఆడికి పోదాం పోదా. అబ్బుడు తప్పించుకున్నాడో లేదో చూద్దాము. లేదంటే ఆ జేడి అబ్బుడిని ఏం చేస్తుందో ఏమో. పోదు మరిదే, పోదమ్మో పోదు. యువరాజ్ వాళ్ళ నుండి ఎలాగైనా తప్పించుకుని ఉంటాడు. మనం అక్కడికి వెళ్ళడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. జేడి నాశనం అయిపోను, రాక్షసి నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తా ఉండాది. వదిన, యువరాజుకేం కాదు, మీరిద్దరూ టెన్షన్ పడకండి. కౌశికి మళ్ళీ అనుమానం వచ్చేస్తుంది, వాళ్ళు లేచే టైం కూడా అయింది. పదండి వెళ్దాం, కాసేపట్లో యువరాజే మనకు కాల్ చేస్తాడు. సరేనా, పదండి వెళ్దాం. ముందు కళ్ళు దుర్చుకోండి. నిషిక, పదమ్మా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు కాదు, మేమంతా తలదించుకోవాల్సి వస్తుంది. అసలు నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా త్రిపాఠి? యువరాజు మనకి ఎంత ముఖ్యమో నీకు తెలీదా? వాణ్ణి పట్టుకోవడానికి ఇంతమంది ఇన్ని రోజులు కష్టపడితే ఒక్క క్షణంలో మొత్తం చెడగొట్టేశావు. సార్, నేను నా డ్యూటీయే చేశాను. మధ్యన వచ్చి మొత్తం చెడగొట్టింది వీళ్ళిద్దరే సార్. యువరాజు దేశం వదిలి వెళ్ళిపోయాక డ్యూటీ చేద్దామనుకున్నావా? జేడీ కేడీ యువరాజుని ఆపారు కాబట్టి నువ్వు టైంకి అక్కడికి వచ్చావు. అసలు సస్పెండ్ అయిన వాళ్ళు డ్యూటీ ఎలా చేస్తారు సార్? యువరాజును పట్టుకోవాల్సింది నేను కదా, ఎలాగోలా నేనే పట్టుకొని తీసుకొచ్చేవాణ్ణి. త్రిపాఠి, యువరాజుని పట్టుకోవడం ఇంపార్టెంటా లేదంటే నువ్వు పట్టుకోవడం ఇంపార్టెంటా? పైనుంచి ప్రెషర్ పెరుగుతుంది, ఇంకొక పక్క కౌశికి మీడియాతో మనల్ని ఏకిపారేస్తుంది. నువ్వేమో నీ ఈగో కోసం చేతికి దొరికిన యువరాజును వదిలిపెట్టేశావు. ప్రతిసారిలానే ఇప్పుడు కూడా మీరు జేడీని నమ్మి తప్పు చేస్తున్నారు సార్. ఈ కేసుని తొందరలోనే సాల్వ్ చేసి జేడీ కంటే నేనే గ్రేట్ అని ప్రూవ్ చేస్తాను. నీ మీద బురద చల్లి నువ్వు వేస్ట్, నేను బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వస్తే అందరి ముందు మళ్ళీ నన్ను ఓడిపోయేలా చేస్తావా? నీ వల్ల నాకు జరిగిన ఈ అవమానానికి రెట్టింపు అవమానం ఇస్తాను జడి. నువ్వు చేసిన ప్రతి తప్పును వెతుకుతాను, నువ్వు వదిలేసిన ప్రతి క్లూని పట్టుకుంటాను. నువ్వు ఆగిపోయిన చోటు నుంచి నేను మొదలెడతా. ఇక నుంచి నా గెలుపు కోసం కాదు జడి, నీ ఓటమి కోసమే, నీ ఓటమి కోసమే నేను సన్నాహం చేస్తాను. త్రిపాఠిని తప్పించలేము, నీ దారికి అడ్డు రాకుండా ఆపలేను జేడి. మేనన్నే కాదు, ఇక ఈ త్రిపాఠిని కూడా దాటుకుని నువ్వు పనిచేయాలి. పర్లేదు సార్, నేను కేడి మేనేజ్ చేస్తాం. యువరాజ్ తప్పించుకున్నాడు కాబట్టి
ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్త పడతాడు. మరి యువరాజ్ని ఎలా పట్టుకుంటారు? యువరాజ్ మా ఫ్యామిలీతో టచ్లో ఉంటున్నాడని, నిషికాతో కలిసి దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు అని తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం సార్. యువరాజ్ దుబాయ్ ప్లాన్ మనం కనిపెట్టేశాం కాబట్టి ఇంకది ట్రై చేయడు సార్. సో యువరాజ్కున్న ఆప్షన్స్ని లిస్ట్ అవుట్ చేసి ఆ పాయింట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. ఓకే, ఈరోజు యువరాజ్ని పట్టుకోలేకపోవడం ఫెయిల్యూర్ అనుకోకండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా మీరిద్దరే కలిసి యువరాజ్ని ట్రాక్ డౌన్ చేసి దేశం దాటకుండా ఆపారు. యు గాయ్స్ డన్ ఏ గ్రేట్ జాబ్. థాంక్యూ సార్. సరే మరి, యువరాజ్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు టచ్లోకి వస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. జై హింద్. జై హింద్ సార్. సురేష్, కౌశికి, నా స్పెక్ట్స్ ఎక్కడ? ఓ, ఇక్కడ ఉన్నాయా? పాప పడుకుంది. సురేష్, సురేష్, అదే నైట్ ఇద్దరం ఒకటే గదిలో ఎందుకు పడుకున్నాం? ఏమో కౌశికి, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. పొద్దున్న లేచేసరికి తెలిసిందే ఇద్దరు ఒకటే బెడ్ మీద పడుకునున్నామని. ఎంత ఆలోచించినా మన మధ్య నిన్న రాత్రి ఏం జరిగిందనేది గుర్తు రావడం లేదు. నాకు కూడా అంతే. సరే, ఈవిడ పేరు యాదమ్మ, యువరాజ్ అని మీరు అనుకుంటున్న ఈ మల్లేష్ కన్న తల్లి. ముందుకు కడుగు వేద్దామని చూసిన ప్రతిసారి ఆ జేడి అడ్డుపడుతూనే ఉంది. ఏంటి మావయ్య, ఆ జేడి గాని అడ్డుపడకుండా ఉండుంటే ఈ పాటికి అబ్బోడు అమ్మే దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. యువరాజ్ జేడీకి దొరకలేదు, దానికి సంతోషించదునా? జస్ట్ మిస్ అయ్యాడంట, మిస్ అయ్యాడు. యువరాజ్ గాని దొరికితే ఇక అంతే. ఆ జేడీని ఏదో ఒకటి చేసి ఆపాలి మావయ్య, లేదంటే నన్ను యువరాజ్ని దేశం దాటనివ్వదు. యువరాజ్ని పట్టుకునేదాకా తనాగదు. ఆ అమ్మే చాలా బలవంతురాలు నిషి. ఆ అమ్మిని కొట్టాలంటే అంత సులువైన పని కాదు. కౌశికిని మెల్లగా రెచ్చగొట్టి ఆ అమ్మి మీదికి పంపించాలా. ఆ జేడీకి సరి సమానురాలు ఆ కౌశికిని. ఆ కౌశికిని జగదాత్రి నైట్ రిసెప్షన్ లోనే ఉన్నారు, పొద్దున్న లేచేసరికి అక్కడ లేరేంటి? పనుండి వచ్చాము దునా, పని చేయడానికి వెళ్ళిపోయాం. అదే అక్క, స్కూల్లో ఎక్స్కర్షన్కి వచ్చాం కదా, వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిపోయాం. మేము ఫ్రెష్ అయ్యి వస్తాము దునా. ఒక నిమిషం ఆగవే, ఒక నిమిషం ఆగవే, ఒక నిమిషం ఆగవే. అతయ్య, కార్యం కాకుండా ఇద్దరు ఒకే గదిలో ఉండొచ్చా? సంప్రదాయం ప్రకారం అయితే పడుకోకూడదమ్మి. అయినా వాళ్ళిద్దరికి చెప్పేటోళ్ళు ఎవరు? చెప్పినా వినేవాళ్ళ వీళ్ళు. కార్యం అయ్యే వరకు భార్యాభర్త ఇద్దరు ఒకటే గదిలో ఉండకూడదని మీకు తెలీదా? అయినా ఇంట్లో ఇట్టా అంటే అప్రతిష్ట.
అందుకే ఇవాటి నుంచి వీళ్ళిద్దరికి కార్యం అయ్యేదాకా బూచి కేదారు ఒక రూంలో, జగదాత్రి కాచి ఒక రూంలో పడుకుంటారు. సరేనా? అడుగుతుంది మిమ్మల్ని రా. సరేనా? సరే మావయ్య. పద బామ్మది. కాచి దిండెందుకు కాచి? నీకు కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉందేమో అని. ఓకే, నువ్వు గురుక పెడతావా? నేను పెడతా. ఇంకేంటి కాచి విశేషాలు? ఏం లేదు జగదాత్రి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, నువ్వు పడుకో. గుడ్ నైట్. బావా, ఈ దిండు మెత్తగా ఉంది, ఇది తీసుకుంటావా? దిండు నాకేం అవసరం లేదు, నువ్వే మెత్త దిండేసుకుని సుఖంగా పడుకో. మధ్యలో వచ్చిందే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడు బామర్ది, నాకు నిద్రలో కాలేసి అలవాటుంది, నువ్వు ఉలిక్కిపడి నిద్ర లేచి నన్ను నిద్ర లేపుకో. అర్థమైందా? అమ్మో, బావ కాలేయడం కానీ మొదలు పెడితే రాత్రంతా జాగారమే. ఎందుకు వచ్చింది? జంప్ అయిపోతే బెటర్. బావా, నువ్వు ఒక్కడిపోయి బెడ్ మీద ప్రశాంతంగా పడుకో, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. బావర్ది, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? ఆల్రెడీ నన్ను కాచికి దూరం చేశావు, ఇప్పుడు నువ్వు బయట పడుకోవడం కానీ అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా? మర్యాదగా ఇక్కడే పడుకో. అది కాదు బావా, నేను చెప్పేది కాస్త. ఎంత గురుక పెడుతుంది! అయ్యో భగవంతుడా! చెప్పు దాత్రి. ఏమైంది బావా? ఏ బామర్ది, అగో ఏమైందేంటి? ఆ కలవరి ఇప్పుడేంటి? ఈ కాలు వేయడాలేంటి? ముద్ద పెట్టుకోవడాలేంటి? అందుకే కదా బావా, ముందే చెప్పాను కదా హాల్లోకి వెళ్ళి పడుకుంటాను అని, నువ్వే వద్దు అన్నావు. నువ్వు మరీ ఇంత కరువులో ఉన్నావని తెలియక మాట అన్నాను. అత్త అడిగితే నేను ఏదో చెప్పుకుంటాను, నువ్వు హాల్లోకి వెళ్ళిపో. నిజంగా వెళ్ళమంటావా బావా? నిజంగా చెప్తున్నాను, వెళ్ళు. కన్ఫర్మా? నీకు దండం పెడతాను నాయన, వెళ్ళు వెళ్ళు హాల్లోకి వెళ్ళు వెళ్ళు.
ఒక్కసారి ఇలా ఉన్నాడు. వామ్మో, ఇంకాసేపు ఉంటే ఏం జరిగిపోయేదో.